దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యిర్మీయా గ్రంథము 2:5 చదువుకుందాము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యద్ద నుండి దూరముగా తొలగిపోయిరి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆలోచించండి, ఇది దేవుని హెచ్చరిక. యూదా ప్రజలు, దేవుడు వారిని తీసుకొచ్చినటువంటి వాడు, ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, దేవుడు వారిని అరణ్యంలో పోషించారనే సంగతి, వాళ్ళ పితరులకు దేవుడు ఎలా ఉన్నాడు, వారి దేవుడే అయ్యున్నానని దేవుడు చెప్పుకోవడానికి కూడా వెలుదీని దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు విగ్రహారాధనలో పడిపోయి నిజ దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయిన సమయంలో యిర్మీయా గ్రంథంలో దేవుడు యిర్మీయా ద్వారా వాళ్ళకి హెచ్చరికిస్తున్నాడు. ప్రేమ ఆలోచించండి, ఈ హెచ్చరిక యూదారాజ్యం పతనం అవడానికి దాదాపు 30-35 సంవత్సరాలకు ముందే యోషియా రాజు కాలంలో ఇవ్వబడింది. అనగా దేవుని తాత్పర్యం ఏమిటంటే, నీవు ఇష్టపూర్వకంగానే పాపం చేస్తున్నావు, ఇప్పటికైనా పశ్చాత్తాపడి నా వైపు తిరిగినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను అని అంటున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. దేవుడు వారికి చేసినటువంటి మేలును మర్చిపోయి అన్యాచారాలకు అలవాటు పోయిపోయి నిజదేవుని మర్చిపోయినారు. వారు అన్నీ తెలిసి కూడా విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు. దేవుని అగౌరవపరిచినారు. దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు, కానీ వారు చేస్తున్న అన్యాచారాల నుండి మరలేదు. అందుకే దేవుడు వారిని హెచ్చరించడానికి ప్రవక్తలను పంపించాడు. అయినా వినకపోతే వారిని సరకప్పగించినట్లుగా మనం చూస్తాం. యిర్మీయా గ్రంథంలో 52 అధ్యాయాలలో యిర్మీయా కన్నీరు కార్స్తూ ఇశ్రాయేలు పరే యోధా ప్రజలకు అనేక విధాలుగా వారిని బుజ్జగించి దేవుని దగ్గరికి మరలా తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్ళు ఏమాత్రమును వినక వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి వ్యతిరేకంగా చేసి విగ్రహారాధన చేసి దేవునికి వచ్చినట్టు దేవుడు వారిని తీసుకుని వచ్చి వారికి సహాయం చేశారన్న సంగతే మర్చిపోయి ప్రవర్తించితే దేవుడు వారిని శరకప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేర ఆలోచించండి, నెబుకద్నెజర్ కాలంలో వాళ్ళు 3 సార్లుగా దండయాత్ర చేసి ఇస్రాయేల్ యూదా ప్రజలందరినీ యెరూషలేము నాశనం చేసి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని తగలబెట్టి ప్రాకారాన్ని ప్రడగొట్టి వాళ్ళు చెరక పట్టుకోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేర ఆలోచించండి, ఇక్కడ ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు చెర వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే వారు దేవుణ్ణి మర్చిపోయారు కనుకనే దేవుడు వారికి ఆ శిక్ష విధించినట్లుగా చూస్తాం. లేదా ఒక గొర్రెపిల్ల తన దారిని వెళుతూ కాలిజారి గుంటలో పడిపోవటం వేరు, ఒక పందిపిల్ల కావాలనే బురదలో దూకి ఆ బురదలో జలకాలాటం వేరు. కాలుజారి బురద గుంటలో పడిన గొర్రెపిల్ల వెంటనే బయటకు వచ్చి తన కంటిన ఆ మురికిని దులిపేసుకుంటుంది, కానీ పందిపిల్ల కావాలనే దూకుతుంది, ఆ బురదలో ఆనందిస్తుంది. అలాగే యూదా ప్రజలు కూడా జరిగింది అది. అలాగే ఈ చూడండి, మేము ఆలోచించినట్లయితే దేవుని ప్రేమించి దేవుని వాక్యం వినిస్తూ నీవు చేసే పని దేవునికి వ్యతిరేకంగా అయిందని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టేవాడు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. దానిలోనే జలకాలాటం ఎంతో ప్రమాదకరం. అది దేవుడు మనకు గుర్తు అని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్యం వినిసిన ఎవరైనాను ఈ స్థితిలో ఉంటే మరలా దేవుని దగ్గరికి రావాలని మనసిస్తున్న ప్రేర ఆలోచించండి. ఇస్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడిచినారు కావునుకనే ఉత్తర రాజ్యమైనటువంటి ఇస్రాయేల్ 7 క్రీస్తు పూర్వము 721 సంవత్సరంలో అశ్శూరియుల చేత నాశనం చేయబడింది. అదే మరలా యూదా జనాంగం కూడా అలాగే ఉంది. కనుక తాను ఇస్రాయేల్ దేశము, ఇస్రాయేలీ పాపం చేయటం వల్ల ఇస్రాయేల్ దేశం వల్ల పాడైపోయిందని వాళ్ళు గమనించక వీళ్ళు కూడా అలాగే పాపం చేయటం వలన వీళ్ళు 3 సార్లుగా క్రీస్తుపూర్వం 605, క్రీస్తుపూర్వం 597, క్రీస్తుపూర్వం 586 3 దఫాలుగా నెబుకద్నెజరు దండయాత్ర చేసి యెరూషలేమును పాడు చేసి వారందరినీ శరపట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, యిర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను 75 సంవత్సరాలు శర అయిపోయిన తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తూ గుర్తు చేసుకుని గోనె పట్ట వేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా కోరెష్ కాలంలో వారిని విడిపించినట్లుగా చూస్తాం. దేవుడు కనికరము గల దేవుడు. ఆయనను దేవుడు పాపం చేస్తున్నప్పుడు, ఎవరైనా దేవుని ప్రజలు పాపం చేస్తున్నప్పుడు, దేవుని ప్రజలు వారి దేవుడి నుంచి తప్పిపోయినప్పుడు దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. విని లోబడి దేవుని దగ్గరకు తినటం ఉత్తమమని ఈ దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ఎందుకనగా అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడని దేవుని ఒప్పుకుంది. అదే మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడని వాడు ఆ వాక్యాన్ని చదువుతాను చూడండి. సామెతల గ్రంథం
29వ అధ్యాయము మొదటి వచనం చూసి, ఎన్నిసార్లు గద్దించిన నేను లోబడిని వాడు మరి తిరగలేకుండా హఠాత్తుగా నాశనమగునని దేవుని వాక్యం ఉంది. ఎన్నిసార్లు యిర్మీయా ద్వారా గద్దించాడు, ప్రవక్తలు చాలా మంది గద్దించినను యూదా ప్రజలు తిరగలేదు కనుక వారిని శాపానికి అప్పుతారు. ఆయన నువ్వు కనికరం గల దేవుడు, శేషమును మిగిల్చుకుంటానని చెప్పినటువంటి దేవుడు మరలా ఇస్రాయల్ వెనుక తీసుకుని వచ్చి కోరేష్ కాలంలో ఎజ్రా నాయకత్వంలో తీసుకుని వచ్చి మందిర జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వం హగ్గయ్య ద్వారా దేవుడి హగ్గయ్య ప్రవక్త దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా హెచ్చరించినప్పుడు మందిరం కట్టబడింది. నెహెమ్యా కాలంలో మరలా ప్రాకారంలో కట్టబడినట్లుగా మనం చూస్తాం. అదే దినంలో మరలా ఉజ్జీవం మరలా తిరిగి లేచినట్లుగా చూస్తాం. కనికరమ గల దేవుడు హఠా వచ్చినటువంటి మనల్ని హెచ్చరిస్తాడు. మనం లోబడి గనక దేవుని దగ్గర తిరిగితే మనల్ని కనికరిస్తాడు గనక. వాక్యం సరే, ఎవరైనాను వాక్యం విని వాక్యం నీవు రక్షించబడి మరలా తెలిసే నీవు దేవుని పనికి వ్యతిరేకమైంది అని చేస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచించుకుని దేవుని వైపు తిరగాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.